అందరికీ నమస్తే. వినాయకుడు వినాయక చవితి యొక్క విశిష్టత తెలుసుకుందాం. వినాయక చవితి అనగానే మనం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా ఓ శుభకార్యం అంటే ముందుగా వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాం. మరి అలాంటిది వినాయకుడికి ప్రత్యేకంగా పూజించడం అన్నది మనం వినాయక చవితిలో చూస్తాం. ఇక నక్షత్ర రీత్యా చూసినప్పటికీ కూడా మనకి ఈరోజు ఖగోళంలో మనం ఆకాశంలో సాయంత్రం హస్త నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏనుగు రూపం ఏనుగుకి పూజ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ప్రకృతిని పూజించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ వినాయక చవితి మనకు తెలిసినటువంటి కథాకథనం, అమ్మ పార్వతి పరమేశ్వరుడు మరి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తున్నాడన్న ఆనందంతో స్నానం చేసే ముందు ఆ మాతృత్వం తొణికిసలాడిందట. అందుకే అమ్మ నలుగు పిండితో బొమ్మను చేసింది, ప్రాణం పోసింది. సరే, పరమేశ్వరుడికి అది తెలియలేదు. అడ్డగించినటువంటి బిడ్డడి తల తీయడం వల్ల మరి ఏ ఏనుగుకైతే అక్కడ వరం ఇచ్చాడో ఆ ఏనుగు తలను తెచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మనకు ఏనుగు ముఖంతో కనిపించేటువంటి చిన్ని వినాయకుడు కనిపిస్తాడు. అలా వినాయకుడు యొక్క జన్మదిన వేడుకగా మనం చేసుకునేటువంటి పండగే వినాయక చతుర్థి. ఇది భాద్రపద మాసంలో మనకి శుద్ధ చవితి రోజు మనకు కనిపించేటువంటి ఈ పండుగలో, భాద్రపద మాసం అంటేనే మనకు తెలుసు ఇది భద్రంగా ఉండడం కోసం చేసుకునేటువంటి మాసము అనొచ్చు. ఎందుకంటే వర్షాకాలం, వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండడం కోసం మనం తగు జాగ్రత్తలో ఉండాలి కాబట్టి. అందుకే మనకు ఋషులు మార్గదర్శకులు అయినటువంటి వాళ్ళు మనకు గొప్పనైనటువంటి ఓ సంస్కారాన్ని అందించారు. అందుకే వినాయక చవితి రోజు మనము చేసుకునేటువంటి నైవేద్యాలన్నీ కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటివి, ఏ నూనెను వాడనటువంటివి, ఆవిరి మీద ఉడికేటువంటివి మాత్రమే స్వామికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి తత్వంలో ఒక భాగం. ఇంతేనా అంటే వినాయక చవితి అంటే ఏ పూలు ఏ వైభవము లేకుండా చక్కగా 20 రకాల పత్రాలతో పూజ చేస్తే చాలు, వినాయకుడు ఆనందిస్తాడట. అందుకే ఓ చిన్న పసుపు గోచి పెట్టి పిడికిడ అటుకులు పెడితే ఆనందిస్తాడని, ఓ 11 గుంజీలు తీస్తే చాలు స్వామి కరుణకు మనం పాత్రలు అవుతామని పెద్దలు చెప్పేటువంటి విషయం. సరే, ఏది ఏమన్నా వినాయక చవితి అనగానే పిల్లలు ఆబాల గోపాలం అంటాం కదా, అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండగ. పసిపిల్లలు సైతం మండపాలు పెట్టి ఆ మండపాలలో వినాయకుడి యొక్క పూజ చేయడం అనేది మనం చూస్తాం. ఇలా మండపాలు పెట్టి పిల్లలు పూజ చేయడం అన్నది అవసరమా అని కొంతమంది అంటూ ఉంటారు. లేదు, చాలా అవసరం అని మనం కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే, సరే పిల్లలు పసిపిల్లలు కాబట్టి దేవుడిని పెడతాము దేవుడి కోసం అనుకుంటూ ఆ భగవంతుడి యొక్క తత్వం కోసం చందాలే తెస్తుండొచ్చు. కానీ దీంతో పిల్లలందరికీ ఓ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అలవాటు మారుతుంది. అంటే మనం ఈరోజు చెప్తున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం కదా, 10 మందితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది పెద్దవాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి మరి ఆ చిన్ని 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడడం అనేది పెద్దవాళ్ళతో తెలుస్తుంది. సరే, అంతేనా అంటే మరి ఈ మండపాలనల్లా ఎలా కట్టాలి, ఎలా పెట్టుకోవాలి, ఎటువైపు నుండి భక్తులు రావాలి, ఇలా రకరకాలైనటువంటి యోజన చేసేటువంటి శక్తి పెరుగుతుంది, సామూహికంగా కలిసి ఉండేటువంటి తత్వం పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ప్రతిరోజు పూజించేటువంటి తత్వం ఉంటుంది. వీటితో పాటు మరి 20 రకాల పత్రులతో పూజ చేసినప్పుడు మరి ఈ పత్రుల యొక్క విశిష్టత విశేషం ఈ పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు అన్నీ వినడం కూడా జరుగుతుంది. దీంతో చక్కగా పూజ చేసేటువంటి విధి విధానంతో పాటు ఇందులో ఉన్నటువంటి తత్వాలు ఏంటి అన్నది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది. ఇలా మనం పిల్లలకి ఒక రకమైనటువంటి బాధ్యత తెలుస్తుంది. సరే, ఇంతేకాదు, నిజానికి చెప్పాలి అంటే ఓనాటి కాలంలో స్వాతంత్ర సమర చేసేటప్పుడు మరి బాలగంగాధర తిలకు ఎక్కడో ఉన్నటువంటి మన వినాయకుడిని వీధిలో పెట్టడానికి కారణం మనం అందరిలోనూ దేశభక్తి పెంపొందడం కోసం. మరి ఇప్పటికి కూడా ఈ మండపాల ద్వారా మనకున్న సమస్యలన్నీ కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది, సామూహికంగా చేసుకునేటువంటి తత్వం పెరుగుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు మనం పిల్లలకి తెలియచేయడం కోసం మరి పిల్లలు ఈ వినాయకులకి పెద్దలు తామై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రతినిత్యం కూడా ఈ పండుగలు చేసేటప్పుడు ఈ పండుగలో మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే మనం చేయాల్సింది ఒకటే, భక్తితో శ్రద్ధతో పత్రం పుష్పంతో ఏమంటారు కదా ఆ రకంగా ఉన్నంతలో నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకోవడం ఒక విధానం. ఆర్భాటాలకు ఢాంబికాలకు పోకుండా చక్కగా ఓ చిన్న భజన
కీర్తనలు ఇలాంటివి వాటితో హాయిగా మనసా వాచా కర్మణ ఆ భగవంతుని ప్రార్థించి శక్తి కొలది ప్రార్థించినట్టయితే స్వామి కరుణ ఉంటుంది. ఎందుకంటే స్వామికి సంబంధించినటువంటి అనేక కథలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి. ఏమిటి అంటే ఆ స్వామిని చూసినప్పుడు మనకు పిల్లలందరూ కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తుంటాయి. ఆయన చూడగానే మనకు తెలుస్తుంది చిన్న కళ్ళు, పెద్ద చెవులు, తొండము, ఏకదంతం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. పెద్ద చెవుల వల్ల ఏదైనా అవసరానికి కావాల్సింది మాత్రమే వినాలి అని తెలుసుకోవాలట. ఎందుకంటే చెవులు చాటల్లాగా ఉన్నాయి. చాటలు ఎప్పుడూ కూడా తాలు పదార్థాన్ని బయటకు పడేస్తూ ఉంటాయి, గట్టి పదార్థాన్ని మాత్రమే ఉంచుకుంటాయి కదా. అలాగే మనం జ్ఞానాన్ని మాత్రమే లోపలికి తీసుకోవాలని చెప్పేటువంటి విషయం. అలాగే చిన్ని కళ్ళు కాబట్టి సునిశ్చితమైనటువంటి విషయాలను పరిశీలించాలి. అంటే పిల్లలందరికీ కూడా పరిశీలనాత్మకమైనటువంటి ఒక దృష్టి ఉండాలి. ఇక ఏకదంతం ఎందుకు ఉపయోగించారు విఘ్నేశ్వరుడు అంటే ఆనాడు జయం అనేటువంటి పెద్ద మహాభారతము మనం ఏదైతే చూస్తున్నామో నేటి కాలంలో అది మరి వ్యాసుల వారు తాను తన మనోవేగంతో చెబుతూ ఉన్నప్పుడు రాయగలిగినటువంటి వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు ఉన్నాడట. మరి ఆ విఘ్నేశ్వరుడు తను ఆటంకం లేకుండా రాయడం కోసం తన దంతాన్ని విరిచి రాశాడు కాబట్టి మనం కూడా ఏదైనా ఏకదీక్షతో పని చేయాలి అన్నప్పుడు ఆయన దంతాన్ని చూడగానే జ్ఞాపకం రావాలి. ఆ జ్ఞాపకంతో ఏ కార్యం తలపెట్టినా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా చేయాలి అనేటువంటి తపన. ఆ బొజ్జని చూసినప్పుడు ఇది జ్ఞాన భండాగారం కాబట్టి మనం జ్ఞానాన్ని అంతా కూడా ఆపాదించుకోవాలని. ఇన్ని లక్షణాలు కనుక మనం పొందగలిగినట్టయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు అని చెప్పేలాగా అంతటి శరీరానికి చిన్ని ఎలక ఎలా మోస్తుంది అని ఆశ్చర్యం కాకుండా మనం ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ఓ నమ్మకం కలుగుతుంది. ఇదండి మనం వినాయకుడి గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే బోల్డని కథలు. ఏదేమన్నా వినాయకుడిని మరి ఆ చతుర్థి రోజు చూసినప్పుడు నీలాప నిందలు కలుగుతూ ఉంటాయి పైన ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తే అంటారు. దానికోసం మనం తప్పనిసరిగా శవంతకమనే కథను వినాలి అంటారు. దీని వెనుకతలో ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. ఏమిటంటే అపనిందల పాలు అవ్వకుండా ఉండాలి అంటే ఈ శవంతకమని యొక్క కథను మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకేంటి లాభం? ఏమీ లేదు. మరి ఆ రోజు సూర్యుడి నుండి పొందినటువంటి వరం వల్ల కదా ప్రతినిత్యం ఆ శమంతకమణి 12 బారువుల బంగారాన్ని ఇస్తుందంట. అలాంటి మరి ఆ మణి ఎవరి దగ్గర ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించేటువంటి కథ అది. ఎవరి దగ్గర ఉండాలి? రాజ్యాన్ని ఏలేటువంటి ప్రభుల దగ్గర ఉండాలి. అంతే తప్ప వేరే ఎవరి దగ్గర ఉన్నా ఇతరుల దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేము అని చెప్పేటువంటి కథ. మరి ఆనాడు కృష్ణ పరమాత్మ అంటే సాధ్యం చేయగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి ఆయన సాధించాడు, చెప్పాడు, తను తప్పు చేయలేదని చెప్పించగలిగాడు. కానీ మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు కనుక మనం తప్పనిసరిగా ఈ కథను విని అక్షతలు వేసుకోవాలి. అలాగే పిల్లలందరూ కూడా చక్కగా పుస్తకాలను పెట్టుకొని శ్రీకారాన్ని చుట్టుకొని స్వామికి నమస్కరించి 11 గుంజీలు తీసి మాకు చదువు బాగా రావాలి అని మొక్కుకుంటారు. ఇన్ని విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే తొండమునేకదంతము తోరపు బుజ్జయి వామహస్తము మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపులు ఇరుమందహాసములంటూ మరి కొండొక గుజ్జు రూపము కోరిన విద్యలకెళ్ళనుజయ్యి ఉండెడు ఓయి గణాధిపా నీకు మృక్కెదనని చిన్నపిల్లల చేత మనం చెప్పిస్తూ ఉంటాం. అంటే జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఆ స్వామికి మనం అందుకనే ఆ రోజు మన పుస్తకాలను పెట్టుకొని శ్రీకారం చుట్టుకొని ఈ 11 గుంజీలు చేస్తూ ఉంటారు. గుంజీలు అంటే స్వామికి ఎందుకు ఇష్టము అంటే కూడా ఒక చక్కటి కథ, చిన్న కథ చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే మరి వినాయకుడికి విష్ణుమూర్తి మేనమామ కదా, ఈ మేనమామ ఒకసారి వచ్చాడట. వచ్చినప్పుడు తన చక్రాన్ని ఏదో మన బండి తాళాలు పక్కన పెట్టినట్టు చక్రాన్ని పక్కన పెట్టాడు. మేనల్లుడు కదా, సరదాకి ఆ చక్రాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. ఆ నోట్లో పెట్టుకున్నప్పుడు అయ్యో గొంతులోకి వెళ్తుంది కదా ఈ చక్రం అనేసి విష్ణుమూర్తి భయపడుతూ ఉన్నాడు. ఏం చేయాలి, ఎలా చేస్తే దీన్ని తీస్తాడంటే ఈ మొండి పిల్లవాడు ఇవ్వట్లేదట. పిల్లవాడిని నవ్విస్తే తప్ప దాన్ని బయటకు తీయడం అనుకుని విష్ణుమూర్తి గబగబా గుంజీలు తీస్తే మామను చూసి నవ్వినటువంటి వాడు ఈ వినాయకుడు నవ్వగానే చక్రం బయటపడింది అని ఓ చిన్న కథ చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అంటే ఇక్కడ ఒక బాంధవ్యానికి అంటే ఓ సంబంధానికి మేనమామ మేనల్లుళ్ళు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఓ సంబంధాన్ని చెప్పేటువంటిది ఓ కథ. అంతేనా అంటే మరి వినాయకుడికి ఘనాధ్యక్షత ఇచ్చేటప్పుడు చిన్న పరీక్ష పెట్టారు పార్వతీ పరమేశ్వరులు. వీళ్ళిద్దరూ ఆది దంపతులు కదా. మనకు తెలుసు ప్రపంచంలో ఉన్న కుటుంబ జీవనానికి మొత్తానికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. ఈ పరీక్ష ఏంటి అంటే ఎవరైతే ముందుగా ముల్లోకాలు చుట్టూ వస్తారో వాళ్ళకి ఘనాధ్యక్షత అన్నారు. ఎవరు వెళ్ళగలుగుతారు? తమ్ముడి చేతిలో చక్కగా వాహనం, మయూర వాహనం ఉంది. ఈయన చేతిలో చిన్ని ఎలక మాత్రమే ఉంది. ఈయన ఆకారం చూద్దామా, చాలా
మరి బరువైనటువంటి స్థూల రూపం కదా, వెళ్ళలేడు కదా. అప్పుడు తల్లిదండ్రులకి చూసి తల్లిదండ్రులను మించినటువంటి తీర్థక్షేత్రాలు ఉన్నాయా అని వారి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసినప్పుడు తల్లిదండ్రులు మెచ్చి వరమిచ్చారు. అదేవిధంగా తమ్ముడు ఎక్కడ నుండి ఏ తీర్థానికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళేటప్పటికి అప్పుడే అన్న ఆ తీర్థంలో స్నానం చేసి వస్తున్నట్టుగా కనిపించాడట. ఇదండి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూడండి అని చెప్పేటువంటి కథనం. తల్లిదండ్రులను మించినటువంటి దైవం ఇంకెక్కడ ఉండరు అని చెప్పేటువంటి ఓ కథ. ఇవన్నీ కూడా మనం ఆచరించడం కోసం, మనము ఇవన్నీ జ్ఞాపకంలో పెట్టుకోవడం కోసం ఈ నవరాత్రులలో అనంత మనకి అనంత చతుర్దశి రోజు మనం నిమజ్జనం చేస్తాం కదా, ఆ రోజు వరకు రోజుకు బోలెడన్ని కథలు చెప్పుకుంటూ అసలు ఒక్కొక్క పత్రానికి ఏ విలువ ఉంది, ఈ అసలు ఈ పత్రం ఏంటి. మనం సైన్స్లో చూస్తూ ఉంటాం, బయాలజీ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా ఈ పత్రాల గురించి వాళ్ళు బొటానికల్ టూర్ అని వెళ్తుంటారు కదా, అదే చిన్నప్పుడు మన చేత అమ్మా నాన్న చేయించేటువంటిదండి. ఇంతకుముందు అయితే చక్కగా స్నానం చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక్కొక్క పత్రాన్ని సేకరిస్తూ పేరు చెప్పేవాళ్ళు, దాని యొక్క ఆరోగ్య లక్షణాలు ఔషధ గుణాలు చెప్పేవాళ్ళు. నేటి కాలంలో క్రోటాన్ కొంటున్నాం కానీ ఈ క్రోటాన్స్ కొనడం వల్ల కొన్ని విషపూరితమైనటువంటి మొక్కలు కూడా ఉంటాయి ఆ క్రోటాన్స్లో. పిల్లలు గాలి పీల్చినప్పుడు మంచి కంటే చెడేకి జరుగుతుంది, అందువల్ల మనం పెట్టకపోయినా నష్టం లేదు కానీ పెట్టేవేవో 4 పత్రులైనా తెలిసినవి పెడదాం. మనకేముందండి, అన్నీ సంస్కృతంలో పేర్లు ఉన్నాయి, ఆ సంస్కృత నామాలు మనకు తెలుస్తూ ఉంటాయి, ఒక భాష తెలుస్తుంది, అలాగే ఆయుర్వేద లక్షణాలు కూడా తెలుస్తాయి. చూతపత్రం సమర్పయామి అన్నారు. చూతపత్రం అంటే మామిడాకు, తులసీపత్రం అంటే మనకు తులసి మొక్క తెలిసిందే. అట్లాగే మనకు మనం రోజు చూస్తున్నటువంటి బిల్వపత్రం, బిల్వపత్రం అంటే మారేడు పత్రం, అది దేవుడికి శివుడికి చాలా ఇష్టమైనటువంటిది. కరవీర పత్రం అంటే గన్నేరు. ఇలా మనకు షమీపత్రం, షమీ షమీయతే అని జమ్మి చెట్టు రోజు మనం దసరాలో పూజ చేస్తాం కదా, అదే షమీపత్రం. మాచిపత్రం, మర్వం, ఇలాగా మరి అర్కపత్రం అంటారు, అర్కపత్రం అంటే జిల్లేడు. బద్రీపత్రం, రేగు మనం రేగుకాయలు తింటూ ఉంటాం కదా, ముళ్ళు కొచ్చుకున్నప్పటికీ ఆ కొమ్మ తెంచడానికి పిల్లవాడు చేసే ప్రయత్నం, అంటే చిన్నప్పటి నుండి కూడా మన జాగ్రత్తలో మనం మన చెట్టు ఉన్నటువంటి ఆకుల్ని సేకరించడం, ఇవి కూడా ఒకసారి సేకరించినప్పుడు 2 సంవత్సరానికి ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంటే ప్రకృతిని పరిరక్షించడం. ఇన్ని రకాలైన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు మనం వినాయకుడిని ఏంటి అంటే మృత్తికతో, అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయకుళ్ళనే పెట్టేవాళ్ళం పూర్వపు రోజుల్లో. ఎందుకంటే ఆ చెరువులలో కుంటలలో ఉన్నటువంటి మట్టినంతా ముందు తీసి పక్కన పెడితే ఈ వర్షాకాలం అంతా కూడా చెరువు నిండేది. ఈ 11 రోజులు స్వామి పూజ అయిన తర్వాత మళ్ళీ ఈ మట్టిని తీసుకెళ్ళి ఆ చెరువులో కలిపితే అప్పటికి ఈ స్వామితో పాటు ఈ 21 పత్రులను కూడా అందులో కలుపుతాము కాబట్టి చక్కటి ఆయుర్వేద గుణం కలిగినటువంటి జలంగా మారేది. ఆ జలానికి ఉన్నటువంటి విషపూరితమంతా పోయి చక్కటి ఆరోగ్యతత్వం ఉండడం వల్ల సాగునీరుకు తాగునీరుకు ఉపయోగించే ఈ నీరంతా కూడా శుద్ధంగా తయారయ్యేదన్నమాట, ఇప్పుడున్న ఫిల్టర్ వాటర్ లాగా. అన్ని ఉపయోగాలు ఉన్నటువంటివి కనుక మనం వినాయకుడిని ఎలా చేయాలి అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంతో పూజ చేస్తున్న మనం పంచభూతాల్లో మనం పుట్టింది ఎక్కడి నుండి వచ్చామో అక్కడే వెళ్తున్నాము అనేటువంటి తాత్విక అర్థాన్ని తెలిపే విధంగా కూడా ఈ వినాయకుడిని ఇక్కడ చేస్తాం. మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ ఆ నీళ్ళల్లో కలుపుతాం. ఇలా వినాయకుడిని కూడా మనం స్వయంగా చేసుకునే వాళ్ళం. ఓనాటి కాలంలో అయితే చక్కగా ఎవరింట్లో వాళ్ళు వినాయకుళ్ళని చేసుకోవడం అనేటువంటి ఆచారం కూడా ఉండేది. ఇలా మనం వినాయకుడిని మనం తయారు చేసుకుని నిశ్చగా మనం పూజ చేసుకుందాం, మనమే పెట్టుకుందాం, అన్నీ అలంకరించుకుందాం, మన పత్రుల్ని మనమే సేకరిద్దాం, మనం ఈ ఉన్నటువంటి ఈ చిన్న కథల్ని చదువుకుందాం, అక్షతలు మన తలపై వేసుకుందాం, ఏ అపనింద అపకీర్తి రాకుండా చక్కగా ఆ వినాయకుడి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. నమస్తే.